హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానా చేతి వంటలు. కొత్త వంటకాలతో మేము ముందుకు వచ్చేసానండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇది వచ్చేసి తోటకూర అండి, తాజాగా ఉందండి. మూడు కట్టలు తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా కడుక్కొని సన్నగా కట్ చేసుకుందామండి. ముందుగా ఈరోజు వచ్చేసి తోటకూర ఫ్రై తయారు చేస్తున్నాను. ఎలా తయారు చేద్దాం చూసేద్దామండి. ముందుగా బాండి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కిందండి. ఇప్పుడు దీంట్లోకి తాలింపు దినుసులు వేసుకోవాలి. కొంచెం ఫ్రై అవ్వాలండి. చక్కగా ఈ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు వేసుకోవాలి. మొత్తం బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఇందులోకి రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి తోటకూర కూడా వేసుకోవాలి. ముందుగా శుభ్రంగా కడుక్కొని సన్నగా కట్ చేసుకున్నామండి. తోటకూర చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు తిప్పుకోవాలండి. చక్కగా మగ్గిపోయిద్దండి తోటకూర అంతా. ఎంత సింపుల్గా చేసి వేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుందండి తోటకూర ఫ్రై. చక్కగా మగ్గిపోయిద్దండి. చాలా బాగుంటుందండి, హెల్దీ అండి తోటకూర. ఇలా చక్కగా వెరైటీగా చేసి పెడితే చక్కగా తినేస్తారండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని అటు ఇటు తిప్పుకోవాలండి తోటకూర అంతా కలిసేలాగా. ఇప్పుడు దీంట్లోకి కారం వేసుకోవాలి కదండి. చిన్న ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు, కారము కలుపుకొని దంచుకొని ఉంచుకున్నానండి. కారము, ఈ కారం రెండు చెంచాలు వేసుకోవాలి. మొత్తం కలిసేలా తిప్పేసుకోవాలండి. చూసారా రెడీ అయిపోయింది, ఎంత బాగుందో చూసారా తోటకూర ఫ్రై. చాలా టేస్టీగా ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. గిన్నెలోకి తీసుకుందామండి. చూసారా సరిమి ప్లేట్లో తీసేసుకున్నారండి. రెడీ అయిపోయిందండి టేస్టీ టేస్టీ తోటకూర ఫ్రై. సూపర్ టేస్టీగా ఉంటుందండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. టేస్టీ టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.